హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత సాధ్యది ఒకటి ఫుల్ లెంగ్త్ వీడియో అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి ప్యారడైజ్ హోటల్ ఓపెనింగ్కి వెళ్తున్నాం మేము. ప్యారడైజ్ హోటల్ ఓపెనింగ్కి మాకు ఎలా ఇన్విటేషన్ వచ్చింది అంటే, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, సాధ్యది ఒకటి ఫుడ్ వీడియో అయితే చాలా వైరల్ అయింది. ఆల్మోస్ట్ 30 lakhs పీపుల్ చూశారు. సో ఆ వీడియోని బట్టి ప్యారడైజ్ మేనేజ్మెంట్ అనేది మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత సాధ్యాని వన్ ఆఫ్ ది బ్రాండ్ ప్రమోటర్గా సెలెక్ట్ చేసుకున్నారు ప్యారడైజ్కి. సో అందుకని మమ్మల్ని ప్యారడైజ్ ఓపెనింగ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇది ఎక్కడుందంటే ములుగు రోడ్లో సర్కిల్ ఉంది కదా, అక్కడ ఉంది. ఆల్రెడీ మనకి ప్యారడైజ్ది ఇంకొక బ్రాంచ్ వచ్చేసి అనంకొండలో ఉంది, ఇది సెకండ్ బ్రాంచ్ వరంగల్లో. ఇక్కడ మేము వెళ్ళాము, లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ వాళ్ళ టీమ్ అంతా ఫొటోస్ తీసుకోవడం అదంతా జరుగుతుంది. లోపలికి వెళ్ళగానే మమ్మల్ని మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సాధ్యని అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ అదంతా వాళ్ళందరికీ హాయ్ చెప్తుంది సాధ్య. వాళ్ళందరూ బాగా ట్రీట్ చేస్తున్నారు సాధ్యని. సో అలా మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళింది సాధ్య, వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తుంది బాగానే. ఇదంతా కూడా హోటల్ అంబియన్స్ అన్నమాట, చాలా బాగుంది. లోపల కూడా ఇంటీరియర్ కానీ సీటింగ్ కానీ మొత్తం అంతా చాలా బాగుంది. మనకి లోపల నుండి బయటకి కూడా వ్యూ అంతా బాగా కనిపిస్తూ ఉంటుంది. అది సర్కిల్లో ఉంది కాబట్టి బయట నుంచి లోపల నుంచి అంతా లుక్ వైజ్ చాలా బాగుంది. ఇంకా సాధ్య అయితే అందరినీ కలిసి ఒకసారి అందరికీ హాయ్ చెప్పేసింది, కమ్యూనికేట్ అయింది. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూర్చున్నాం మేము, వాళ్ళు మాకు ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. సో సాధ్యకి ఫస్ట్ సర్వ్ చేస్తున్నారన్నమాట ఆ బ్రాంచ్లో తనకి. తను అక్కడ కూర్చొని ఇంకా చాలా ప్లేస్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే హోటల్కి వెళ్ళగానే వెంటనే గుర్తుపట్టేస్తుంది ఇప్పుడు తను. మనం రోడ్ పైన వెళ్తుంటే కూడా హోటల్ ప్యారడైజ్ అని తనకు గుర్తుపట్టేస్తుంది. అట్లా అలవాటైపోయింది తనకి. ఇంకా బిర్యానీ తింటా అని చెప్తుంది వాళ్ళకి. ఆ తర్వాత సాధ్యకి ఈ రెగ్యులర్ చైర్స్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కూర్చునే చైర్స్ కదా అవన్నీ, సో తనకి కూర్చొని తినడం అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకని వాళ్ళు ఒకటి స్పెషల్ చైర్ ఒకటి తీసుకొచ్చి సాధ్య కోసం ఇచ్చారు. తను ఇంకా చాలా కంఫర్టబుల్గా కూర్చుంది, కూర్చొని తినడం అయితే స్టార్ట్ చేసింది. చాలా ఫన్నీ ఫన్నీగా చేస్తుంది అన్నీ. చాలా డేస్ తర్వాత తన సాధ్యకి గుండు చేయించిన తర్వాత ఫస్ట్ వీడియో అనొచ్చింది. అక్కడ హోటల్లో కొన్ని పిక్చర్స్ ఉన్నాయన్నమాట, కొందరు సెలబ్రిటీస్వి, అవి చూపిస్తుంది వాళ్ళు చూడు చూడు అనేసి.
కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటుంది సాధ్య, కంటిన్యూస్గా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. అలా తను కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనం కూడా తనతో రియాక్ట్ అవుతూ ఉంటే ఇంకా బాగా నేర్చుకుంటుంది అన్నీ. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరినీ తను విష్ చేసింది. అక్కడ వచ్చిన మేనేజ్మెంట్ని కానీ అక్కడ సర్వీస్ చేస్తున్న వాళ్ళందరినీ అందరినీ కమ్యూనికేట్ చేస్తుంది సాధ్య. ఇంకా ఇప్పుడైతే తను స్టార్టర్స్ అయితే తీసుకొని వచ్చింది. సో ఇది సాధ్య టేస్ట్ చేయబోతుంది. కొంచెం హాట్గా ఉన్నాయి సో అందుకని తనకి నేను తీసి ఫీడ్ చేద్దామని తీస్తున్నా. ఎక్కువ వేడిగా ఉంది కదా, సో తను తింటే కాలుతుందని. అక్కడ తింటూ కూడా ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి హాయ్ చెప్పడం, విష్ చేయడం, ఇదైతే మర్చిపోదు, బాగా విష్ చేస్తుంది అందరినీ. బాగుందని చెప్తుంది తిని. తను తినేటప్పుడు మాత్రం తనని ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మనల్ని చూస్తూ తను ఎలా తినాలి ఏంటి అనేది నేర్చుకుంటూ ఉంది. చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుంది, ఏదైనా గ్రాస్పింగ్ పవర్ మాత్రం చాలా ఎక్కువ తనకి. అందుకే ఈ ఏజ్లోనే ఓన్గా తినడం అవన్నీ చేసేస్తుంది. ఆ చైర్ చూసి కూడా తను చాలా ఎగ్జైట్ అవుతుంది, ఎందుకంటే తనకు ఒక్కదానికి అలాంటి చైర్ ఉంది అన్నట్టు చూస్తుంది అన్నమాట అందరి చైర్స్ని, తన చైర్ని అట్లా. కొన్ని ఫన్నీ థింగ్స్ చేస్తుంటే నవ్వుతున్నాం అన్నమాట మేమందరం. ఇంకా నెక్స్ట్ బిర్యానీ సర్వ్ చేశారు. చికెన్ బిర్యానీ ఇంకా మటన్ బిర్యానీ రెండు తీసుకొచ్చారు వాళ్ళు స్టార్టర్స్ తర్వాత. దేంట్లోనైనా కర్డ్ వేసుకొని తినడం మాత్రం తనకు చాలా అలవాటు. ఏ కర్రీ అయినా, ఏ బిర్యానీ అయినా, ఏదైనా పెరుగు వేసుకునే తింటుంది ఎక్కువ. ఇంకా వేడిగా ఉందని నేను కొంచెం చల్లారు చేసి పెడుతున్నా. తను చెప్తుంది ఎట్లా కావాలి, ఏమేమి వెయ్యాలి దాంట్లో అని తనే చెప్తే మనం వేయాలన్నమాట. ఆనియన్, లెమన్, పెరుగు అన్నీ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటుంది. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది అని చెప్తుంది తిని. ఇంకా సాధ్యవి చాలా వీడియోస్ పెండింగ్లో ఉన్నాయి, తన బర్త్డే వీడియో, తనకి గుండు చేయించిన వీడియో, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా. సో అవన్నీ కూడా వస్తాయి, కొంచెం ప్రాసెస్లో ఉన్నాయి అవన్నీ. కొంచెం వేరే వర్క్స్లో బిజీ ఉండి అవన్నీ చేయలేకపోతున్నాము. నెక్స్ట్ ఇంకా కంటిన్యూస్గా వస్తాయి వీడియోస్ అన్నీ అయితే. ఇంకా మెల్లగా కొంచెం కొంచెం తింటూ ఉన్నది. తనకి స్క్రీన్ టైం అయితే ఎక్కువ ఏం అవసరం లేదు. ఫుడ్ తినేటప్పుడు ఎక్కువ మొబైల్స్, టీవీ ఇదంతా ఏం అవసరం లేదు. ఫుడ్ ఏది ఉంది ప్లేట్లో అని చూసుకొని దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటుంది అన్నమాట.
మెయిన్గా తనకి కంపెనీ కావాలి తినడానికి, పక్కన ఇంకెవరైనా తినడం. తనకు ఒక్కదానికే పెడితే అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ తినదు. తనతో పాటు ఇంకెవరైనా మా హస్బెండ్ కానీ నేను కానీ ఎవరైనా పక్కన కూర్చొని తింటూ ఉంటే వాళ్ళతో పాటు తింటుంది అన్నమాట. ఇంకలా నెక్స్ట్ అక్కడ మా హస్బెండ్ కూర్చొని ఉన్నారు, ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో వాళ్ళు చెప్తున్నారనమాట సాధ్య గురించి, వీడియోస్ చూస్తున్నాము రెగ్యులర్గా, తనని ఇప్పుడు బ్రాండ్ ప్రమోటర్గా చేశారు కదా, సో దాని గురించి మాట్లాడుతున్నారు. ఆ డాక్యుమెంటేషన్ అదంతా కూడా అయిపోయింది ప్రాసెస్. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఏంటి అని వాటి గురించి అడుగుతున్నారన్నమాట. ఇంకా వాళ్ళతో అలా కమ్యూనికేట్ చేస్తున్నారు మా హస్బెండ్ అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.